ఐ దేశ వ్యాప్తంగా చెప్పుకోదగిన శిల్ప సంపద ఎంతో ఉంది కానీ అందరికీ అన్ని ప్రాంతాలు తెలియదనే చెప్పాలి మరికొన్ని ప్రాంతాల్లో దశాబ్దాలుగా నిలవై ఉన్న ఆలయాలు ఎన్నో ఉన్నాయి వాటి ప్రత్యేకత గురించి నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తమిళనాడులో అతి పురాతన ఆలయాలు ప్రసిద్ధి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి దేశంలో ఎక్కువగా ఉన్న ఆలయాలు తమిళనాడులోనే ఉన్నాయి ముఖ్యంగా తంజావూరు ఆలయం ఎంతో ఫేమస్ కానీ ఆలయాన్ని ఎవరు నిర్మించారు నిర్మించారు ఎప్పుడు ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి లెట్స్ స్టోరీ తమిళనాడులో చాలా దేవాలయాలు ఉన్నాయి కానీ వీటిలో తంజావూరు పెరియా కోవిల్ చాలా ప్రత్యేకమైనది దీని చుట్టూ చాలా కథలు నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి భారత్ అత్యధిక దేవాలయాలు ఉన్నది తమిళనాడులోని దేశంలోని ప్రఖ్యాత హిందూ దేవాలయాల పేర్లు చెప్పమని అడిగితే కళ్ళకురిచిలోని తిరువరంగం మధురైలోని మీనాక్షి అమ్మన్ దారాసురాంలోని ఐరావదేశ్వరార్ రామేశ్వరంలోని రామనాథస్వామి తంజావూరులోని పెరువుడయార్ దేవాలయం ఈ జాబితాలో తప్పకుండా ఉంటాయి వీటిలో తంజావూర్ పెరువుడయార్ దేవాలయం మరింత ప్రత్యేకమైనది వెయ్యేళ్ల నాటి ఈ గుడి అతిపెద్ద గోపురమున్న దేవాలయాల్లో ఒకటి క్రీస్తు శకం ఎనిమిది వందల యాభైలో ముథరయ్యాత్ రాజును ఓడించి విజయాలయ చోళ సామ్రాజ్యాన్ని స్థాపించారు ఆయని చోళ రాజ్యానికి తంజావూరును రాజధానిగా ప్రకటించారు ఆ తర్వాత నూట డెబ్బై ఆరు ఏళ్ల వరకు ఇది చోళ రాజధానిగానే కొనసాగింది ఆ నూట డెబ్బై ఆరు ఏళ్లలో చాలా దేవాలయాలను కట్టడాలను నిర్మించారు క్రీస్తు శకం పన్నెండు వందల పద్దెనిమిదిలో తంజావూరుపై మారవర్మన్ సుందరపాండ్యం దండెత్తారు చోళ ప్రధాన భవంతులతో పాటు మొత్తం నగరాన్ని ఆయన ధ్వంసం చేశారు కానీ కొన్ని దేవాలయాలు మాత్రం ఆ దాడులను తట్టుకుని మనుగడ సాగించాయి ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ తరపున దక్షిణాదిపై దండయాత్రకు వచ్చిన మాలిక్ కాపర్ కూడా తంజావూర్పై దాడి చేశారు అప్పుడు కూడా పెరువుడయ్యార్ దేవాలయం దాడులను తట్టుకుని నిలబడగలిగింది తంజావూరులో చోళ సామ్రాజ్యం ఏర్పడక ముందే ఇక్కడ తలిక్కులత్తు మహాదేవ దేవాలయం బ్రహ్మకుట్టం దేవాలయం ఉండేవి అయితే ఈ ప్రాంతాన్ని విజయాలయ చోళ తన ఆధీనంలోకి తీసుకున్నప్పుడు ఇక్కడ నీసుంబ సూదని దేవతకు మొదట గుడి కట్టించారు రాజరాజ చోళ అధికారంలోకి వచ్చిన తర్వాత చోళనాడు సిరి సంపదలతో విరాజుల్లింది కాంచీపురంలో రాజసింహం పల్లవ నిర్మించిన కైలాసనాథర్ దేవాలయం రాజరాజ చోళను చాలా ఆకట్టుకుందని తంజావూరులోనూ ఇలాంటి దేవాలయాన్ని నిర్మించాలని ఆయన అనుకున్నారని కుడావాయిల్ బాలసుబ్రహ్మణ్యన్ తన పుస్తకం రాజరాజేచరంలో రాశారు తంజావూర్ పెరువుడయార్ దేవాలయాన్ని రాజరాజ చోళ నిర్మించారని వందల ఏళ్లపాటు ఎవరికీ తెలియకుండానే పోయింది దీంతో ఈ దేవాలయం చుట్టూ ఎన్నో కథలు అల్లుకున్నాయి కలలో ఓ దేవాలయాన్ని చూసిన తర్వాత ఇక్కడ గుడి కట్టాలని చోళులు భావించారని కొందరు అడవిని చదును చేసి ఈ దేవాలయాన్ని కట్టారని మరికొందరు కథలుగా చెప్పుకునేవారు అయితే పద్దెనిమిది వందల అరవై ఆరులో ఇక్కడ భారత పురావస్తు శాఖ కింద పురావస్తు అధ్యయన విభాగం మొదలైంది ఈ విభాగానికి అధిపతిగా జర్మనీకి చెందిన యూజిన్ జూలియన్ థియోడర్ హాల్ట్స్ నియమితులయ్యారు దక్షిణ భారతంలో బయటపడిన చాలా శాసనాలు పురావస్తు ఆధారాలను ఆయన అధ్యయనం చేశారు అశోకుడి శిలా శాసనాలతో పాటు తంజావూరులోని పెరువుడయార్లోని శాసనాలను కూడా ఆయన చదవగలిగారు అప్పుడే తంజావూరులోని పెరువుడయార్ దేవాలయాన్ని రాజరాజ చోళ కట్టినట్లు వెలుగులోకి వచ్చింది ఆ తర్వాత మద్రాసు ప్రావిన్స్ చీఫ్ ఎపిగ్రాఫర్గా వలయాతుర్ వెంకయ్యను నియమించింది ఆయన దక్షిణ భారతదేశంలోని శాసనాలపై ఒక పుస్తకం రాశారు దీనిలో పెరువుడయార్ దేవాలయం గురించి సుదీర్ఘంగా వివరించారు ఈ ఆలయాన్ని రాజరాజ చోళ కట్టించారని ఆయన స్పష్టంగా రాశారు క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై ఐదులో ఉత్తమ చోళ మరణానంతరం రాజరాజ చోళ అధికారంలోకి వచ్చారు అప్పట్లో తంజావూరులో శాంతి విలసిల్లేది అదే సమయంలో పెద్ద దేవాలయాన్ని నిర్మించాలని రాజరాజ చోళ భావించారు ఈ దేవాలయానికి ప్రధాన శిల్పిగా వీరచోళ కుంజర మల్లనాన రాజరాజ పెరుందచ్చన్ను నియమించారు ఆయనతో పాటు నిత్త వినోద పెరుందచ్చన్ ఖండరాధిత పెరుందచ్చన్ కలిసి పనిచేశారు తంజావూరు పర్వతాలేమీ లేకుండా సమతలంగా ఉంటుంది కాబట్టి ఈ దేవాలయానికి కావలసిన రాళ్లను ఎక్కడి నుంచి తీసుకురావాలనే ప్రశ్న ఉత్పన్నమైంది పుదుకొట్టై జిల్లాలోని కున్నాండర్ ప్రాంతంలోని కొండల నుంచి నల్లరాళ్లను తెప్పించి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు తంజావూరు నైరుతి ప్రాంతం మినహా అన్ని వైపులా నదులు కనిపిస్తాయి అందుకే పెద్ద బండరాళ్లను నైరుతి నుంచి మాత్రమే తీసుకురావడం సాధ్యం తంజావూరుకు సమీపంలో బండరాళ్లు దొరికే ప్రాంతం కున్నాండర్ అని బాలసుబ్రహ్మణ్యం తన పుస్తకంలో రాశారు ఆయన చెబుతున్న ప్రాంతం తంజావూరుకు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పెరువుడయార్ దేవాలయం ప్రవేశ మార్గాన్ని కేరళం దగన్ పిలుస్తారు ఈ ప్రవేశ మార్గంపై ఐదంతస్తుల గోపురం కనిపిస్తుంది దీనికి ముందుగా దక్షిణ భారతదేశంలో ఇంత పెద్ద గోపురాలను నిర్మించినట్లు ఆధారాలు లేవు ఆ ద్వారం గుండా లోపలకు వెళితే రాజరాజన్ తిరుద్వారం కనిపిస్తుంది దీనిపై కూడా ఒక గోపురం ఉంటుంది కానీ ఇది తొలి గోపురం కంటే కాస్త చిన్నగా కనిపిస్తుంది ఈ ద్వారానికి వెలుపల పెద్ద ద్వారపాలకుల శిల్పాలు కనిపిస్తాయి ఇలాంటివి మరో నాలుగు ద్వారాలు కూడా ఇక్కడ ఉన్నాయి వీటిలో రెండు దక్షిణం దిశగా ఒకటి ఉత్తరం దిశగా మరొకటి పశ్చిమం దిశగా కనిపిస్తాయి రాజరాజ చోళ ఉత్తర ద్వారం నుంచి దేవాలయానికి వచ్చేవారని పురావస్తు పరిశోధకులు భావిస్తున్నారు ఈ దేవాలయానికి నాలుగు వైపులా భారీ గోడలు కనిపిస్తాయి మధ్యలో పెరువుడయ్యారతో పాటు కొన్ని చిన్న చిన్న ఆలయాలు మనకు కనిపిస్తాయి లోపలుండే మండపాలను తిరుచుట్రు మాలిగైగా పిలుస్తారు మొత్తంగా లోపల ముప్పై ఆరు దేవాలయాలు ఉంటాయి దేవాలయ ప్రాంగణంలోనే దేవతలకు కూడా విడిగా గుడులను కట్టే సంప్రదాయం కూడా ఇక్కడి నుంచే మొదలై ఉండొచ్చని బాలసుబ్రహ్మణ్యం తన పుస్తకంలో రాశారు తంజావూరు దేవాలయంలోని ప్రధాన గోపురం నిర్మాణ శైలి తమిళనాడులోని దేవాలయ శిల్పకళకు అద్దం పడుతుంది ఈ గోపురం కిందే గర్భగుడి ఉంటుంది గోపురం పైభాగంలో గుండ్రని ఒక నిర్మాణం కనిపిస్తుంది దీని చుట్టూ చోళ నాయకరాజుల కాలం నాటి శిల్పాలు కనిపిస్తాయి ఇక్కడే శివుడు నాట్యం చేస్తున్న శిల్పం కూడా కనిపిస్తుంది మొత్తంగా ఈ గోపురం పదమూడు అంతస్తుల్లో ఉంటుంది నేల నుంచి అరవై పాయింట్ నాలుగు మీటర్ల ఎత్తు వరకు ఇది కనిపిస్తుంది తంజావూరు దేవాలయం ప్రధాన గోపురంపై కనిపించే గుండ్రని నిర్మాణం బరువు ఎనభై టన్నులని దీన్ని అలగిగా పిలిచే ఓ మహిళ దేవాలయానికి బహుమతిగా ఇచ్చారని కూడా కథలు ప్రచారంలో ఉన్నాయి అయితే ఈ వాదనలో నిజం లేదని స్పష్టం చేశారు ఈ గోపురాన్ని ఎలా నిర్మించారో స్పష్టంగా చెప్పే శాసనాలేవి అందుబాటులో లేవని బాలసుబ్రమణ్యన్ వెల్లడించారు సారప్పళం అనే పట్టణంలో ఈ దేవాలయం పైకప్పుకు సంబంధించిన నిర్మాణాలు జరిగాయని వీటిని అక్కడి నుంచి తీసుకొచ్చి పైకి తీసుకెళ్లారని కూడా ఒక కథ ప్రచారంలో ఉంది అయితే ఈజిప్టులో పిరమిడ్ల నిర్మాణంలో ఉపయోగించినట్లే ఇక్కడ కూడా స్పైరల్ ర్యాంప్ను ఉపయోగించి గోపురాన్ని నిర్మించి ఉండొచ్చని బాలసుబ్రహ్మణ్యన్ అభిప్రాయపడ్డారు నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ ర్యాంప్ను తొలగించి ఉండొచ్చని చెప్పారు మరోవైపు పైకప్పు నీడ నేలపై పడదని కూడా ఒక కథ ప్రచారంలో ఉంది అయితే మీరు దేవాలయం దగ్గరకు వెళ్లి చూస్తే అది తప్పని తెలుస్తుంది పెరువుడయ్యార్ దేవాలయం ముందుండే నంది రోజు రోజుకు పెరుగుతుందని కూడా చెబుతుంటారు కానీ దీనిలో కూడా నిజం లేదు నిజానికి నందిని దేవాలయం నిర్మించిన తర్వాతే ఇక్కడ ప్రతిష్ఠించారు రాజరాజ కాలంలో నిర్మించిన నంది ప్రస్తుతం తిరుచుట్టులో కనిపిస్తుంది తంజావూరులో నాయకరాజులు చేతికి వచ్చినప్పుడు చోళ పెయింటింగ్స్ స్థానంలో వారు తమ కొత్త పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టారు ఆ తర్వాత అవి కూడా ధ్వంసమయ్యాయి చోళుల కాలనాటి పెయింటింగ్స్కు మళ్లీ జీవం పోసేందుకు పురావస్తు విభాగం ప్రత్యేక ప్రాజెక్టు కూడా చేపట్టింది ఈ దేవాలయం నిర్మాణ శైలి అద్భుతంగా అనిపిస్తుంది దీనిలోని రాళ్ల మధ్య ఎలాంటి ఖాళీ లేకుండా చక్కగా అమర్చారు పైనుండి పడే విపరీత ఒత్తిడిని తట్టుకునేలా వాటిని సిద్ధం చేశారు అయితే గర్భగృహంలో కనిపించే లింగాకారాన్ని ముందు పెట్టిన తర్వాతే చుట్టుపక్కల గోడలను నిర్మించి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు ప్రస్తుతం ప్రధాన దేవాలయం చుట్టుపక్కల గోడలు బయట కనిపిస్తున్న కొన్ని కట్టడాలను నాయకరాజుల హయాంలో నిర్మించారు తమిళనాడులోని తంజావూరు గురించి ఆసక్తికర విషయాలు